ఈ అబ్బాయి పేరు శ్రీశ్వాన్. సో తిను స్పోర్ట్స్ మెన్ యాక్చువల్గా. అయితే ఈ అబ్బాయికి ఇంజనీరింగ్ సీట్ కావాలి. ఎంత ర్యాంక్ వచ్చింది? 15884. 15884 ర్యాంక్ వచ్చింది. అయితే ఈ కౌన్సిలింగ్లో స్పోర్ట్స్ కోటా కూడా ఉంటుంది. కానీ ఎందుకో మరి అధికారుల దగ్గరికి పోయిరు, వీళ్ళు కోర్టుకు పోయిర్రు, ముఖ్యమంత్రి సలహాదారుడు వేమ నరేందర్ రెడ్డిని కలిసిర్రు, రేవంత్ రెడ్డి సిపిఆర్ఓని కలిసిరు, అందరిని కలిసిరు, అయినా కూడా ఈ సమస్యకు పరిష్కారం దొరకట్లే. అంటే అర్హత ఉంది, రావాల్సి ఉన్నది, కానీ ఈ అబ్బాయికి సీట్ ఇవ్వకుండా వేధిస్తున్నారు. చివరికి కోర్టుకు వెళ్ళినా కూడా కోర్టు కూడా వ్యాఖ్యానించింది, అసలు ఎందుకు ఇవ్వట్లేదు మీరు అని. మేము చూస్తామని చెప్పి తర్వాత దాన్ని దాటేస్తున్నారు. మేడం దేవసేన గారు, మరి ఈ విషయంలో ఎందుకు ఇంత ఈమెకు ఉదాసీ, ఇంత నిర్లక్ష్యంగా ఉన్నదో అర్థం కావట్లేదు. ఆమె దగ్గరకు కూడా వెళ్తే సరిగ్గా అపాయింట్మెంట్ కూడా ఇవ్వట్లేదట. మరి ఇప్పుడు మీ పిల్లలు కూడా ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు, మెడికల్ సీట్ల కోసం కౌన్సిలింగ్ అటెండ్ అయిన వాళ్ళు ఉన్నారు కదా, మరి మీ పిల్లలకి ఇలాంటి ప్రాబ్లం వస్తే, సమస్య వస్తే ఒకసారి ఊహించుకోండి. మీరు కూడా ఒక తల్లికి, ఒక బిడ్డకు తల్లే కదా, ఒక బిడ్డకు తండ్రులే కదా మీరంతా. అరే రేవంత్ రెడ్డి సలహాదారుడు వేమ నరేందర్ రెడ్డి దగ్గరికి పోయినా సమస్య పరిష్కారం కాకపోతే మీరు అట్లీస్ట్ వాళ్ళకి క్లారిటీ ఇవ్వండి, ఓ దీనివల్ల మీకు అవ్వట్లేదని. ఎంత ఘోరంగా ఉండాలంటే అధికారులు కూడా, మరి చదువుకోని అధికారులు అయిర్రా, చదువుకోకుండా అయిర్రా, లేకపోతే ఏం ఎగ్జామ్లు రాయకుండానే, ఇంటర్వ్యూలు ఇవ్వకుండానే ఉద్యోగం సాధించరా, ఆ ప్రమోషన్లు ఎట్లా వచ్చినాయో తెలియదు. కానీ వీళ్ళకి బేసిక్ మినిమం సెన్స్ కూడా లేదు, అసలు సబ్జెక్ట్ కూడా లేదు అసలు. సో ఒకసారి అబ్బాయితో మనం మాట్లాడదాం. ఇక తన పథకాలు ఇవన్నీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయి. ఎక్కడ మీది ఫస్ట్? కొంచెం ముందుకు రా. ఎక్కడ మీది? మాది అంటే మీది ఏ ఊరు? మీది మాది మియాపూర్. మియాపూర్లో ఉంటారు మీరు. ఏం జరిగింది అసలు? అంటే మేము ఎగ్జామ్, ఎంసెట్ ఎగ్జామ్ జరిగిన తర్వాత ర్యాంక్ వచ్చింది. ర్యాంక్ వచ్చిన తర్వాత మేము వెళ్ళాము స్పోర్ట్స్ కోటా అప్లై చేయడానికి. అప్పుడు సర్టిఫికేట్స్ అన్నీ సబ్మిట్ చేస్తే వాళ్ళు ఏం చెప్పారంటే, ఇది వరల్డ్ సర్టిఫికేట్, ఏషియన్ సర్టిఫికేట్ రెండు ఇచ్చాము, అయితే దానికి కావాల్సిన ఫామ్ 2 నేషనల్ సర్టిఫికేట్ అని కావాలని చెప్పారు. అయితే అది అవన్నీ సబ్మిట్ చేసాం. మళ్ళీ ఆ నెక్స్ట్ డే సబ్మిట్ చేసిన తర్వాత అన్నీ ఓకే అని చెప్పారు. దాని తర్వాత ఒక 26th రోజు నైట్ చెక్ చేస్తేనేమో నాట్ ఎలిజిబుల్ స్టేటస్ అని వచ్చింది దాంట్లో. ఎక్కడైతే లిస్ట్ పెడతారు, ఓకే, అయితే నెక్స్ట్ డే పోయి కనుక్కున్నాం వాళ్ళకి ఎందుకు ఇచ్చారు అని. అంటే అయితే వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఇక్కడ సర్టిఫికేట్ లో వరల్డ్ యూత్ ఉంది కదా, ఎక్కడ ఇక్కడ వరల్డ్ యూత్, ఏం సర్టిఫికేట్ ఇది? వరల్డ్ యూత్ చెస్ ఛాంపియన్షిప్. వరల్డ్ యూత్ చెస్ ఛాంపియన్షిప్ 2019 లో మీరు విన్నరా? బ్రాంజ్ వచ్చింది. బ్రాంజ్, కాంస్య పథకం వచ్చింది, బ్రాంజ్ మెడల్ వచ్చింది. సో ఆ సర్టిఫికేట్ ఇది. సో వరల్డ్ యూత్ చెస్ ఛాంపియన్షిప్, ఓకే, వరల్డ్ యూత్ అని ఉంది ఇక్కడ. అయితే వాళ్ళ జియోలో యూత్ వరల్డ్ ఉందని రిజెక్ట్ చేశారని చెప్పారు. అదేంటి, యూత్ వరల్డ్ ఏంది, వరల్డ్ యూత్ ఉంది, రెండు సేమే, రెండు సేమే కదా. ఎవరైనా మేధావి? రవీందర్ అని ఒక ఒక ఆయన డెప్యూటీ డైరెక్టర్. డెప్యూటీ డైరెక్టర్ ఆయనకి వరల్డ్ యూత్కి, యూత్ వరల్డ్కి తేడా ఉందట. ఓకే, అది దాని తర్వాత క్లారిఫికేషన్. ఏఐసిఎఫ్ అంటే మెయిన్, మా మొత్తం ఇండియా మొత్తంలో మెయిన్ చెస్ ఫెడరేషన్ నుంచి క్లారిఫికేషన్ తెప్పించాం వరల్డ్ యూత్ ఇంకా యూత్ వరల్డ్ సేమ్ అని. అయితే దాని తర్వాత ఓపెన్ కేటగిరీ అని ఒకటి ఉందా, ఓపెన్ కేటగిరీ తప్ప అంటున్నారు. ఓపెన్ అంటే అక్కడ మీనింగ్ ఏంటంటే బాయ్స్ ఇంకా గర్ల్స్ ఆడచ్చు, ఇద్దరు ఆడచ్చు అని. వాళ్ళు ఏమంటున్నారు అంటే ఓపెన్ అంటే ఎవరైనా ఆడచ్చు అని. ఓకే, అది మళ్ళీ దానికోసము మళ్ళీ తెప్పించాము. ఏమంటామంటే సెకండ్ నైట్ అంటే ఫస్ట్ నైట్ వచ్చింది మా క్లారిఫికేషన్. అయితే మళ్ళీ ఫోన్ చేసి క్లారిఫికేషన్ తెప్పించాము సార్, మరి ఇస్తారా అంటే, ఇప్పుడు టైం అయిపోయింది, నేను ఆల్రెడీ లిస్ట్ పంపించాను, ఇంకా నేను ఏం చేయలేను, మీరు వదిలేసుకోండి అని చెప్పారు. ఎవరెవరు అధికారులను కలిశారు మీరు? రవీందర్, రవీందర్ సార్ ని మా అమ్మనిగో కలిసాము. ఎండి సోని బాలాదేవి, ఓకే, ఆమెనిగు కలిసాము. దేవసేన గారిని కలిసారా? కలవలేదు. అయితే మామ్ ఏమి అక్కడ మెయిన్ ప్రాబ్లం ఏమొచ్చిందంటే, మామ్ ఒలింపిక్స్ కోసం వెళ్ళిపోయారు, ఇంకా థర్డ్ నుంచి మామ్ కలవలేదు. ఈయన ఈయనేమో ఫోన్ ఎత్తట్లేదు. ఫోన్ చేస్తే ఎవరు? రవీందర్ సార్. ఏమంటాడు అంటే, ఆయన చెప్పేసి ఇంకా దాని తర్వాత ఫోన్ ఎత్తట్లేదు. ఒకటే అంటున్నారు, మేము లిస్ట్ ఆల్రెడీ పంపించేసినా, మేము ఏం చేయలేము. కానీ మేము పోయి కనుక్కున్నాము ఎంసెట్ వాళ్ళ దగ్గర. వాళ్ళు ఏం చెప్పారంటే, 7th నైట్ వరకు పంపించినా కానీ మేము చేస్తామని చెప్పారు. అయితే ఇంకా వాళ్ళు కలవట్లేదు, ఇంకెవరు కలవట్లేదు, మేము కోర్టుకి వెళ్ళేసి పోయాము. కోర్టు ఏమన్నది? కోర్టు అంటే కోర్టు ఏమన్నది అంటే, ఈ అబ్బాయి సర్టిఫికేట్స్ అని వాలిదే, అయితే ఇవ్వమని చెప్పింది. కానీ అక్కడ ఏమైందంటే, మేము కేసు వేసిన తర్వాత థర్స్డే హియరింగ్ వచ్చింది. ఆ రోజు స్పోర్ట్స్ వాళ్ళు ఎవరు రాలేదు, ఓన్లీ గవర్నమెంట్ వాళ్ళు వచ్చారు. అయితే గవర్నమెంట్ వాళ్ళు కూడా 4కి అట్లా వచ్చారు. 4కి వచ్చి
చెప్పారు. ఏం చెప్పారంటే నెక్స్ట్ డే తీసుకొస్తాం స్పోర్ట్స్ వాళ్ళని అని. ఫ్రైడే స్పోర్ట్స్ వాళ్ళు వచ్చారు కానీ వాళ్ళు కూడా డిలే చేశారు. వాళ్ళు అంటే స్పోర్ట్స్ వాళ్ళు కాదు, గవర్నమెంట్ ఫీడర్స్ వచ్చారు. వాళ్ళు ఏం చెప్పారంటే మండే తీసుకొస్తా అని చెప్పారు. కానీ అప్పటికి ఏమైందంటే ఇప్పుడు సాటర్డే సండే 2 డేస్ ఉంది కదా, హాలిడేస్ అయిపోయాయి, కోర్టులో లేదు ఎవరు లేరు. ఓకే, అయితే సండే నైట్ కి మొత్తం లిస్ట్ పెట్టేశారు, అన్ని సీట్స్ ఫిల్ చేసేసారు. ఇంకా మండే అక్కడ యాక్చువల్లీ ఏం చెప్పారంటే మాకు ఫ్రైడే సార్ చెప్పారు, మెయిన్ ఎవరైతే జడ్జి ఉంటారని చెప్పారు, ఈ అబ్బాయికి నష్టం జరిగింది, మీరు ఒకరు ఇప్పుడు ఆధార్ ఇవ్వకపోతే మరి ఎందుకంటే అన్ని సీట్స్ ఫిల్ అయిపోతాయి కదా, మరి అబ్బాయి ప్రకారం ప్రయారిటీ ఇస్తా అంటే తీసుకుంటా. అప్పుడు వాళ్ళు ఒప్పుకున్నారు, అబ్బాయి ప్రకారం ప్రయారిటీ ప్రకారం ఇస్తామన్నారా, కోర్టులో చెప్పినారు కోర్టులో చెప్పారు. దాని తర్వాత మండేనేమో మిగిలిన సీట్లే ఇస్తాము అంటున్నారు. మిగిలిన సీట్స్ ఏమో ఏమంటామంటే అసలు ఇప్పుడు వినలేదు పేర్లు కాలేజ్, ఆ కాలేజ్ లో సీట్స్ ఇస్తాము, అవి మిగిలిన ఇస్తాం ఇంకా మాకు లేదని చెప్తున్నారు. అయితే మళ్ళీ ఇంకా దాని తర్వాత మేము పోయి అక్కడ వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు ఇచ్చారు కొన్ని వేరే మిగిలిన కాలేజెస్ సీట్సే ఇచ్చారు. దాని తర్వాత మళ్ళీ ఇంకొక 28 రోజు కూడా ఒకసారి చూపించారు ఇంకా మిగిలినవి. అయితే ఇంకా మామ దగ్గరకన్నా వెళ్తే మామ ఏమని చెప్తారని మామ దగ్గరనే కలవడానికి ట్రై చేసాము. కానీ ఏమంటామంటే 2 సార్లు పోయినా కానీ అంటే మామ కలవలేదు. ఇంకా ఇప్పుడు మీరు స్పోర్ట్స్ ఇదేంటి, ఏషియన్ చెస్ ఛాంపియన్షిప్ ఇదేనా? ఇదే, ఇది గోల్డ్, ఇది గోల్డ్, గోల్డ్, ఇది గోల్డ్, ఇది ఏషియన్ గోల్డ్. ఓకే, సో ఇన్ని ఉన్నాయి. ఏషియన్ యూత్ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్ 2019 ఇది గోల్డేనా? ఇది బ్రాంజ్. ఇది బ్రాంజ్, సెకండ్ రన్నర్ అప్. ఇది ఛాంపియన్. ఇక్కడ ఏషియన్ యూత్ చెస్ ఛాంపియన్షిప్ 2019లో ఇది కామన్వెల్త్ చెస్ ఛాంపియన్షిప్ 2018. సో ఇందులో ఇది గోల్డ్ వచ్చింది. ఓకే, కామన్వెల్త్ చెస్ ఛాంపియన్షిప్ 2015 ఇందులో సిల్వర్ వచ్చింది. ఓ, ఇది బ్రాంజ్. అక్కడ కామన్వెల్త్ చెస్ ఛాంపియన్షిప్ 2017లో మళ్ళీ ఇక్కడ బ్రాంజ్ వచ్చింది. చైనాలో, ఓకే, టీమ్ టీమ్ గోల్డ్ ఒకటి, రెండు వచ్చాయి. ఓకే, ఇది ఏషియన్ టీమ్ టీమ్ గోల్డ్. ఓకే, నేషనల్ సిల్వర్ మెడల్, 32nd నేషనల్ ఓపెన్ అండ్ గర్ల్స్ ఛాంపియన్షిప్ 2018 అట, ఇందులో సిల్వర్ మెడల్ వచ్చింది. దగ్గరండి, మీరు ఎవరు మాట్లాడారు, మీరు మాట్లాడతారా? యా, సో మీరు ఎవరెవరిని కలిశారండి? మీరు ఇప్పుడు వేమ నరేంద్ర రెడ్డి గారిని కలిశారా? ఏమన్నారు? కలవడానికి తన అపాయింట్మెంట్ బుక్ అంటే ఇవ్వమని చెప్పేసి ట్రై చేశారు. కానీ ఇక్కడ మేడం దగ్గరికి వెళ్తే వాళ్ళు ఎవరు మేడం రాలేదని చెప్పి ఒక రోజు అంతా, కానీ వాళ్ళకైతే మేడం అయితే నేను వచ్చాననే చెప్పింది. ఇప్పుడు కౌన్సిలింగ్ మొత్తం అయిపోయినట్టుంది కదా, ఇప్పుడు ఏమైనా అవకాశం, ఎట్లా సొల్యూషన్ ఏంటి, ఏమంటున్నారు అంటే మీరు కనుక్కున్నారా? కౌన్సిలింగ్ అయిపోయింది సార్, కాకపోతే కానీ మాకు ఇవ్వమని అయితే ఆర్డర్ ఉంది కదా. వాళ్ళు మేము ఎంత మెయిల్స్ పెట్టాము, వెళ్ళి పర్సనల్గా కలిసాము, దేనికి కూడా రెస్పాండ్ అవ్వలేదు. అది అయితే మా తప్పు కాదు కదండి. సో ఇప్పుడు మళ్ళీ ఏదో సీట్స్ కూడా పెరిగాయని అంటున్నారు, మేబీ అది కన్ఫామ్గా తెలియదు కానీ అట్లీస్ట్ ఎంత ఉంది రిజర్వేషన్? 30% ఎంత ఉంది స్పోర్ట్స్ కోటాలో? 0.5%. ఇప్పుడు మిగతా వాళ్ళకి ఏ కోటా కింద ఇచ్చినారు? ఇప్పుడు మిగతా ఎంతమందికి వచ్చినాయి మీతో స్పోర్ట్స్ కోటాలో? మిగతా వాళ్ళకి ఇచ్చి ఉంటారు కదా కొంతమందికి, సో వాళ్ళకి ఏ బేస్ మీద ఇచ్చారు? ప్రయారిటీ ఇచ్చారు, కాకపోతే బాబుది స్పోర్ట్స్ లో ఫస్ట్ ప్రయారిటీ, ఫస్ట్ వాడిదే 45 నంబర్ వస్తుంది. నెక్స్ట్ 111 ఉంది, సో మనకు డెఫినెట్ గా top 3 వస్తుంది. top 3 top 5 ఎటు మిస్ కాదు. సో అది కాకుండా ఇప్పుడు మాకు ఎక్కడో top 30 40 పైన ఉన్న కాలేజీలు తీసుకోండి, లేదంటే మీకు వచ్చిన కాలేజే మంచిది. మీకు వచ్చిన కాలేజ్ మంచిది అంటే స్పోర్ట్స్ కోటా ఎందుకు సార్? మేము ఇంత కష్టపడి హింది దాంట్లో అర్థం లేదు కదా. ఇన్ని సంవత్సరాలు వాడు 8-9 ఇయర్స్ చెస్లో ఉండి దానికి అర్థం లేదు. ఇప్పుడు ర్యాంక్ బాగా వచ్చింది కాబట్టి మంచి కాలేజ్ వస్తుంది. స్లైడింగ్ టైంలో 138 సీట్స్ ఖాళీ అయినాయి అన్నట్టు స్లైడింగ్ ఫేస్లో. అవి మేము 7-8 కాలేజ్ పెట్టాము అందులో ఆప్షన్స్. అందులో మాకు ఏదన్నా కూడా కన్సిడర్ చేయన్నట్టు అడిగాము, అది కూడా అసలు ఏం పట్టించుకోలేదు. కనీసం కలవడానికి కూడా
చూపించట్లేదు. ఆఫీస్ దగ్గరికి వెళ్ళాం కానీ అసలు లెటర్ కూడా తీసుకోలేదు, రిక్వెస్ట్ లెటర్ అది ఇన్వాడ్ ఇవ్వడం, అక్నాలజ్ కూడా చేసుకోలేదు అసలు. అండ్ అంటే అతను రాలేదని చెప్పేసి మళ్ళీ మీరు ఏం కంటెంప్ట్ చేసి కోర్టుకి ఏమైనా వెళ్ళినారా, వెళ్తున్నారా? టైం 6 వీక్స్ టైం కాలేదు, 6 వీక్స్ టైం అడిగారు, టైం 6 వీక్స్ తర్వాత వేయాలి, టైం కాలేదు. సరే అండి, మీరు వెళ్ళండి. సో ఇది పరిస్థితి పాపం. ఇప్పుడు అబ్బాయి స్పోర్ట్స్ కోటాలో అంత కష్టపడి అన్ని మెడల్స్ సాధించిండు, చైనా వరకు వెళ్ళొచ్చిండు, ఇక్కడ కామన్వెల్త్ గేమ్స్లో కానీ అండ్ ఏషియన్ గేమ్స్లో కూడా గోల్డ్ మెడల్ వచ్చింది. ఇంత వచ్చిన మరి అబ్బాయి ఇప్పుడు టాప్లో ఉంటాడట, అంటే మిగతా ఎవరెవరైతే స్పోర్ట్స్ కోటాలో సీట్లు కౌన్సిలింగ్లో దొరికినాయో వాళ్ళందరిలోకి వెళ్ళి తన టాప్లో ఉన్నాడు, మరి ఎందుకు రాదు? మరి వేమ్ నరేందర్ రెడ్డిని కలిసిన తర్వాత కూడా సమస్యకు ఎందుకు సొల్యూషన్ దొరకట్లేదు? వాళ్ళకి ఏదో ఒకటి చెప్పాలి కదా మీరు, అధికారులు కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వకపోతే ఎట్లా? వరల్డ్ యూత్కి యూత్ వరల్డ్కి తేడా ఏంటండి? గ్రేట్ ఆఫీసర్ ఎవరాయా మీరు? ఇంత గొప్ప ఆఫీసర్ ఎట్లా ఆఫీసర్లు తయారయ్యారు మీరు? యూత్ వరల్డ్ ఉందట, వరల్డ్ యూత్ అని లేదట. అంటే మీరు ఏదో రకంగా తప్పించుకోవడానికి ప్రయత్నం, మీరు తప్పు జరిగితే తప్పు జరిగింది, ఏదో మిస్టేక్ అయిందని చెప్పి అబ్బాయికి ఒకటే సీట్ కదా, ఏ రకంగా అకామిడేట్ చేయగలుగుతాం గవర్నమెంట్ వైపు నుంచి అని చేయలేరా? చెప్పండి, ఏమని చెప్పాలనుకుంటున్నారా? ఇంటర్నేషనల్ మాస్టర్, ఇంటర్నేషనల్ మాస్టర్. చెస్ లో 4 టైటిల్స్ ఉంటాయి సార్ అబ్బాయిలకి, దాంట్లో జిఎం హైయెస్ట్, దాని తర్వాత ఐఎం. ఐఎం టైటిల్ వచ్చింది నాకు, అంటే తెలంగాణకి యంగెస్ట్ ఇంటర్నేషనల్ మాస్టర్ నేను. ఓకే, 13 ఇయర్స్ కే మీరు ఐఎం? ఐఎం, ఓకే. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏంటి మరి ఫర్దర్? మీరు ఇంకా జిఎం కి ట్రై చేయాలి సార్. ఓకే, జిఎం అంటే గ్రాండ్ మాస్టర్, గ్రాండ్ మాస్టర్ ట్రై చేయాలి అంటే ఆల్మోస్ట్ ఫైనల్ టైటిల్ అది, అది కాకుండా వరల్డ్ ఛాంపియన్ ఇంకా నెక్స్ట్. ఓకే, సో ఏమనిపిస్తుంది మీకు అంటే ఇంత తిరుగుతున్నారు కదా మీరు, మీ పేరెంట్స్ మీరంతా సఫర్ అవుతున్నారు బాగా? అంటే ఇప్పుడు ఇంత పెద్ద మెడల్కి స్పోర్ట్స్ కోటాలో అంటే స్పోర్ట్స్ అథారిటీలో వాల్యూ లేదు సార్. ముంబైలో బహుమతి తీసుకుంటున్న శ్రీశ్వాన్ ప్రపంచ ఛాంపియన్షిప్ లో శ్రీశ్వాన్ కు కాంస్యం, ఏషియన్ చెస్ లో శ్రీశ్వాన్ కు స్వర్ణం. అప్పుడు చిన్నోడు అను, అండర్ 14 ఇయర్స్. ఎక్కడ నేర్చుకున్నావు అంటే ఎట్లా నీకు గేమ్ లోకి ఎంటర్ అయినావు? అంటే మామూలుగా అయితే ఇక్కడ మా గ్రూప్ ఒకటి స్టార్ట్ అయింది, అప్పుడు 4 మెంబర్స్ మొత్తం మామూలుగా నేర్చుకున్నాము. కానీ దాని తర్వాత ఒక సార్ వచ్చి ఇంటికి వచ్చి చెప్తుంది నాకు కాన్సర్ అని, ఆయన చాలా మంచిది చెప్పండి. అంటే మెయిన్ ఆయన దగ్గరనే చెస్ అంటే ఫుల్ ఇంట్రెస్ట్ స్టార్ట్ అయింది. దాని తర్వాత ఇంకా ఆన్లైన్ సార్, ఇంకా చెస్ అంటే ఆన్లైన్ లోనే, ఇంకా సార్ స్కైప్ లో కనెక్ట్ అవుతుంది, ఆన్లైన్ లో చెప్పేస్తుండే శ్రీనివాస్ సార్, దాని తర్వాత సార్ అని. ఇంకా మళ్ళీ ఫైనల్ గా మెయిన్ మా అంటే మెయిన్ కోచ్ గొలషపో సార్ అని, ఉక్రెయిన్ ఆయన, ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత నాకు చాలా ఇంప్రూవ్ అయింది గేమ్. సో ఇట్లా తను ఆనాడు అన్ని పేపర్స్ కవర్ చేసినాయి, కామన్వెల్త్ లో స్వర్ణ పథకం సాధించిన శ్రీశ్వాన్ ఈయనకు స్పోర్ట్స్ కోటాలో ఎందుకు రాదు సీట్ చెప్పండి, అన్యాయం కదా. ఎక్కడ ఇది, ఎక్కడ ఇది శ్రీనివాస్ గౌడ్ సన్మానం చేస్తుంది. సో నేషనల్ పేపర్స్ లో కూడా వచ్చింది. ఇంకేం కావాలండి బాబు? ఇక్కడ జరిగింది ఏంటంటే మీరు ఎక్కడో నిర్లక్ష్యం చేసిర్రు, ఇప్పుడు వీళ్ళకి ఆన్సర్ చెప్పలేక దాన్ని దాటేసి దాని నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు, అన్యాయం ఇది. తప్పు నొప్పుకోండి, తప్పు నొప్పుకొని ఇది ఏదో మిస్టేక్ జరిగిందని చెప్పి అబ్బాయికి సీట్ ఇవ్వండి, తన తను సాధించిన అచీవ్మెంట్స్ ఇవన్నీ. రేవంత్ రెడ్డి గారు ఇది మీ దృష్టికి కూడా వచ్చింది ఆల్మోస్ట్, ఎందుకంటే మీ సలహాదారుడు వేమ్ నరేందర్ రెడ్డి గారు డైరెక్ట్ కలిసినారు. మీరు ఎంతసేపు మాట్లాడారు? మీరు కలిసిరా? ఎంతసేపు మాట్లాడారు? ఫైవ్ టెన్ మినిట్స్ మాట్లాడారు. సో మరి మీ సలహాదారుడికి తెలిసిందంటే మీ దాకా వచ్చినట్టే లెక్క, మరి ఎందుకు సమస్యకి ప్రాబ్లం సొల్యూషన్ దొరకదు? ఇప్పుడు ఒకవేళ వాళ్ళ అర్హత లేదు అంటే అర్హత లేదు, ఇది ఇదని చెప్పండి, కోర్టుకి వెళ్తే కోర్టు ముందు జడ్జి ముందు ఏమో ఇస్తాము మేము చూస్తామని చెప్తారు, లేదంటే జడ్జి ఆనాడే ఆర్డర్ ఇచ్చేవాళ్ళు కదా. ఇప్పుడు 6 వారాలు వాయిదా పడదు, ఆలోపు మీ ప్రాసెస్ అంతా అయిపోతుంది కాబట్టి మళ్ళీ ఏదో ఒకటి చెప్పొచ్చు కోర్టుకు అన్నది మీ ఆలోచన. ఇప్పుడు అంతే మిగిలిన సీట్లు ఇస్తామన్నట్టు వాళ్ళు అంతే చెప్తున్నారు, ఫస్ట్ కన్సిడర్ చేస్తామన్నారు, ఐ సీట్లు ఫిల్ అవ్వగానే మిగిలిన సీట్లు అన్నట్టు. ఓకే, అదే ఉంటుంది. రైట్, మనం ఫాలో అప్ చేద్దాం. ఓకే, ఆల్ ది బెస్ట్. యా.